దశాబ్దాలుగా ఆ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న లీడర్కి సీటు లేకుండా పోయింది. అధికార పార్టీ అనూహ్యంగా మొండి చేయి చూపించింది. అక్కడ బలమైన అభ్యర్థి వేటిలో ఉన్న విపక్ష పార్టీ భలే ఛాన్సలే అనుకుంటూ ఆయన కోసం తలుపులు తెరచిపెట్టింది. పొరుగునున్న మరో జిల్లాలోనూ సేమ్ సీన్. సీటు మారడానికి ఇష్టపడిన సిట్టింగ్ ఎంపీ ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. దీంతో ఆ రెండు జిల్లాల రాజకీయం ఏ క్షణమైనా కండువాలు మార్చేలా ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ. ప్రకాశం రాజకీయాల్లో దశాబ్దాలుగా తమదైన ముద్ర వేస్తూ వచ్చింది మాగుంట కుటుంబం. అయితే పాలిటిక్స్లో ఫస్ట్ టైం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది మాగుంట ఫ్యామిలీ. మరోసారి ఒంగోలు ఎంపీ సీటు తమకేనన్న ఆ కుటుంబం అంచనా తప్పింది. రెండోసారి అధికారమే లక్ష్యంగా అభ్యర్థులను మారుస్తూ పోతున్న వైసీపీ అధినేత తనను కూడా పక్కన పెడతారని ఊహించలేకపోయారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. తనకో తన కొడుకు రాఘవరెడ్డికో టికెట్ ఇస్తారనుకుంటే షాకింగ్ డెసిషన్ తీసుకుంది వైసీపీ అధిష్టానం. టికెట్ లేదన్న సంకేతాలతో టీడీపీ వైపు చూస్తోందట మాగుంట కుటుంబం. చూస్తుంటే 2014 సీన్ రిపీట్ అయ్యేలా ఉంది. కనిగిరి సభలో వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డికి టీడీపీ అధినేత అభినందనలు చెప్పినప్పుడే ఏదో జరుగుతోందన్న సంకేతాలు కనిపించాయి. ఆ మీటింగ్లో వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేసిన చంద్రబాబు మాగుంటని మాత్రం ప్రశంసించారు. జగన్ చెప్పినా వైసీపీ ఎంపీ తనను తిట్టడానికి ఇష్టపడలేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల్లో చర్చనీయాంశమయ్యాయి. మిగిలిన నేతల్లా దూకుడుగా లేరనే మాగుంటను పక్కన పెట్టారా, లేదా మరో కారణముందో గాని మొత్తానికి మాగుంటకు సీటు లేదని చెప్పకనే చెప్పేసిందట వైసీపీ అధిష్టానం. ఒంగోలు ఎంపీ బరిలో 1999 తర్వాత మళ్లీ గెలవని టీడీపీకి ఈ పరిణామాలు కలిసొచ్చేలా ఉన్నాయి. మాగుంట ఫ్యామిలీకి టీడీపీ టచ్లో ఉందన్న ప్రచారంతో కొత్త మలుపులు తిరిగేలా ఉంది ప్రకాశం రాజకీయం. వైసీపీలో టికెట్ రాకుంటే ఏం చేస్తాం, మా దారి మేం చూసుకుంటామంటున్నారట మాగుంట అభిమానులు. వైసీపీ అధిష్టానం ప్రత్యామ్నాయం కూడా చూపకపోవడంతో ఆ పార్టీ వీడాలన్న నిర్ణయానికి వచ్చిందట మాగుంట కుటుంబం. ప్రకాశం జిల్లాలో బలమైన నాయకుడి కోసం చూస్తున్న టీడీపీ తెర వెనుక పావులు కదుపుతోంది. ఒంగోలు లేదా నెల్లూరు నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని టీడీపీ పెద్దల నుంచి ఇప్పటికే మాగుంటకు సూచనలు వచ్చాయంటున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని దించాలన్న ఆలోచనలో ఉందట టీడీపీ నాయకత్వం. 2014 టీడీపీ టికెట్పైనే పోటీ చేసి ఓడిపోయారు మాగుంట. తర్వాత ఆయన వైసీపీలో చేరారు. అందుకే మాగుంటను తిరిగి పార్టీలో చేర్చుకుని 10 తర్వాత సీన్ రిపీట్ చేయాలనుకుంటోందట టీడీపీ అధిష్టానం. వైవి సుబ్బారెడ్డి పోటీతో మాగుంటకు వైసీపీ టికెట్ దక్కలేదు. దీంతో టీడీపీ నుంచి బరిలో నిలిచి గట్టి పోటీ ఇచ్చారు శ్రీనివాసులరెడ్డి. 40,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మాగుంటకు ఎంపీ టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. అప్పుడు ఆయన 2,00,000 మెజార్టీతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో తన వారసుడు రాఘవరెడ్డిని ఎంపీ బరిలో నిలబెడుతున్నట్టు ప్రకటించారు. ఎంపీ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడంతో పాటు మరోసారి వైవి సుబ్బారెడ్డి రూపంలో మాగుంట కుటుంబానికి అడ్డంకి ఎదురైంది. దీంతో మాగుంట కుటుంబం మళ్లీ టీడీపీ వైపు చూస్తోంది. మాగుంటతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లాలోని మరికొందరు కీలక నేతలు కూడా సైకిల్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీలో అసంతృప్తితో ఉన్న కొందరు నాయకులతో మాగుంట టచ్లో ఉన్నట్టు చెబుతున్నారు. ప్రకాశం రాజకీయాల్లో మాగుంట కుటుంబం అడుగులు ఎటువైపన్న చర్చ జరుగుతుంటే అటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ రాజకీయం కాకరేపుతోంది. నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా టీడీపీ వైపు చూస్తున్నారన్న టాక్ బలంగా ఉంది. శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించింది వైసీపీ అగ్రనాయకత్వం. కానీ సిట్టింగు సీటు వదులుకోవడానికి ఆయన ఆసక్తిగా లేరంటున్నారు. గతంలోనే నరసరావుపేట ఎంపీ టీడీపీలో చేరతారన్న ప్రచారం జరిగింది. పార్టీలో వర్గపోరుతో ఆయన కూడా విసుగెత్తిపోయి ఉన్నారు. 2019 నరసరావుపేట నుంచి రాయపాటి సాంబశివరాను నిలబెట్టిన టీడీపీ ఈసారి బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. వైసీపీ ఎంపీ అసంతృప్తిని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది సైకిల్ పార్టీ. శ్రీకృష్ణదేవరాయలకు నరసరావుపేట ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినట్టు సమాచారం. అంతా ఓకే అయితే ఒంగోలు నరసరావుపేట ఎంపీలిద్దరూ ఏ క్షణమైనా పసుపు కండువా కప్పుకోవడం కన్ఫర్మ్.